क्रिकेट न्यूज में आप तमाम का खैर मकदमे बढ़ते हैं खबर के जरिए। हैदराबाद क्रिकेट एसोसिएशन को लेकर मिनिस्टर श्रीनिवास गौड़ ने किए रिमार्क। बताया गया कि ओलंपिक रन जो के एलबी स्टेडियम में सेलिब्रेशंस के तौर पर ऑर्गेनाइज की जाने वाली है। बताया गया कि इंटरनेशनल ओलंपिक डे के सिलसिले में आज वो एक तकरीब में शिरकत किए। इस मौके पर स्टेयरिंग कमेटी के चेयरमैन रौला श्रीधर रेड्डी भी बहसत में माने खसूसी उनके हमरा मौजूद थे। बताया गया कि इस मौके पर उन्होंने हैसीए के करप्शन के सिलसिले में तस्करा किया। बताया गया कि उपल स्टेडियम के लीज के सिलसिले में भी वो अनकरीब फैसला करेंगे। तकरीबन 15,000 के करीब स्टूडेंट एथलीट्स ने ओलंपिक रन में हिस्सा लिया। बताया गया कि इसे इंडियन ओलंपिक एसोसिएशन की जानिब से ऑर्गेनाइज किया गया था। इस सिलसिले में उन्होंने बताया कि सीएम केसीआर की जानिब से स्पोर्ट्स को लेकर तरक्याती काम किए जा रहे हैं। अगर अभी तक आपने ये चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्की रियासत की मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दक्कन न्यूज। క్రీడలకు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు పెద్ద ప్రోత్సాహం ఉండేది కాదు. క్రీడాకారం అంటేనే మైదానాలు ఉండాలి. మైదానాలు లేని క్రీడాకారులు ఎట్లా తయారవుతారు? కనుక క్రీడా మైదానాలే లేవు. నియోజకవర్గానికి స్టేడియం లేవు. ఎవరో ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ గారు మేము క్రీడా మంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి గారి అందరితో వారి ఆశీస్సులతో ఈరోజు ప్రతి గ్రామంలో దాదాపు 18,200 గ్రామాలలో క్రీడా ప్రాంగణాలు తయారు చేసినామంటే కొన్ని వేల ఎకరాల భూమి క్రీడా ప్రాంగణాలు తయారు చేసి గ్రామ గ్రామాలలో క్రీడాకారులను తయారు చేయడానికి ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధంలో దాని ద్వారా అర్థమైనది. ప్రతి నియోజకవర్గంలో స్టేడియాలు చేయాలని చెప్పి ఇప్పటి వరకు 70 నియోజకవర్గాల్లో ఇండోర్ స్టేడియాలు కంప్లీట్ చేసి మిగతా వివిధ దశలో ఉన్నాయి. మొన్న మీరు చూశాను 70 సంవత్సరాల్లో సీఎం కప్ నిర్వహించాలని ఎవరు ఆలోచన చేయలేదు. ఈ దేశంలో ప్రతి సంవత్సరం ఒక సీఎం కప్ ఉండాలి, ఒక సిలబస్ ఉండాలని ఎవరు ఆలోచన చేయలేదు. కానీ ఈరోజు మేము ఆ ప్రభుత్వం 18 క్రీడలకు సీఎం కప్ నిర్వహించి దాదాపు 7,200 మందికి అవార్డు ఇవ్వడం జరిగింది. అది మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో. నేను జిల్లా స్థాయిలో గోల్డ్ మెడల్ వచ్చింది సీఎం కప్, నాకు రాష్ట్ర స్థాయిలో గోల్డ్ మెడల్ వచ్చింది సీఎం కప్ అని 7,000 మందిగా క్రీడాకారులకు భవిష్యత్తులో రాష్ట్ర స్థాయి వచ్చిన వాళ్ళు ఇంటర్నేషనల్ కొట్టాలని ఆలోచన వస్తుంది. జిల్లా ఈనాటి ముఖ్య అతిథి సోదరులు క్రీడా శాఖ మాచిలు శ్రీనివాసినటువంటి సందర్భం అంతర్జాతీయ మరి ఒలింపిక్ రెండేది హైదరాబాద్ సిటీలో 15 సెంటర్ల నుంచి పెద్ద ఎత్తున మన స్టూడెంట్స్ కానివ్వండి క్రీడాకారులు మీకు నేషనల్ ఇంటర్నేషనల్ ప్రపంచ స్థాయిలో మరో అర్జున్ అవార్డీస్ కానివ్వండి అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ కానివ్వండి వివిధ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసినటువంటి మరి సీనియర్స్ క్రీడాకారులకు వారికి సహకరించినటువంటి స్కూల్ ఎడ్యుకేషన్ యజమాన్యం ప్రతి ఒక్కరికి పేరు పేరు అభినందనలు తెలియజేస్తూ క్రీడా